ఈఎస్ఆర్ టెస్ట్ అంటే ఏంటి, ఏ పరిస్థితులు ఎక్కువ అవుతుంది, అది ఎలా దాన్ని కొలుస్తారు అనే విషయాన్ని చూద్దామండి. సో ఈఎస్ఆర్ అనేది ఫుల్ ఫామ్ ఏమంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటాం. అంటే సాధారణంగా బ్లడ్ శాంపుల్ ఒక ట్యూబ్లో తీసుకున్న తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి సాధారణంగా పైనుండి అడుగు భాగానికి ఒక టైంలో రీచ్ అవ్వడం చూస్తుంటాం. సాధారణంగా ఒక గంటలో ఒక 20 మిల్లీమీటర్ల డిస్టెన్స్ని ఎర్ర రక్త కణాలని ట్రావెల్ చేయడాన్ని మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని జబ్బుల్లో మనం ఎలాగ అప్లై చేస్తామని చూసినప్పుడు, కొన్ని రకాల జబ్బుల్లో శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, కొన్ని రకాల బ్లడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు అంటే అనీమియాలో కానీ, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్లో, ఇంకా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజీజెస్లో, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం, ఈ పరిస్థితి అన్నింటిలో ఈఎస్ఆర్ హైగా అవడం పెరగడాన్ని మనం చూస్తుంటాం. ఇక్కడ ఈఎస్ఆర్ హై అవడం పెరగడం అంటే ఏంటంటే, ఈ ఎర్ర కణాల సంఖ్య నార్మల్గా 20 మిల్లీమీటర్ల ట్యూబ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాల్సింది పోయి ఇంకా ఫాస్ట్గా గంటలో ఇంకా అధికంగా ట్రావెల్ చేయడాన్ని మనం చూస్తుంటాం. అంటే 40 mm లేకపోతే 40 మిల్లీమీటర్లు, 50 మిల్లీమీటర్లు, 100 మిల్లీమీటర్లు ఇలా ఉండొచ్చు. సో ఇప్పుడు సాధారణంగా ఎర్ర రక్త కణాల ఒక్కొక్క కణానికి మధ్య ఒక జీటా పొటెన్షియల్ అనే ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతాయంటే అవి ఒక్క కణాన్ని తోసుకోవడం వల్ల చాలా నిదానంగా కిందకి రావడానికి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇందాక చెప్పిన పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్లో కానీ, బ్లడ్కి సంబంధించిన జబ్బులు కానీ, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్లో కానీ ఈ జీటా పొటెన్షియల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలన్నీ కుప్పగా కలిసిపోవడం వల్ల, ఆ బరువు ఎక్కువడం వల్ల త్వరగా అడుగు భాగానికి వచ్చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు గంటలో త్వరగా వచ్చినప్పుడైతే ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తాయి కదా న్యాచురల్గా. సో వీళ్ళల్లో ఈఎస్ఆర్ లెవెల్స్ హైగా ఉండాలని చూస్తుంటాం. సో ఈఎస్ఆర్ పెరిగినప్పుడు సో ఇన్ఫెక్షన్ ఉందనో లేకపోతే రకరకాల జబ్బులు ఉందో నిర్ధారించవచ్చు. సో కానీ అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఒక టెస్ట్ కాదు, కేవలం టెస్ట్ వాల్యూ కాదు, పేషెంట్ లక్షణాలు ఏంటనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. సో పేషెంట్ కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు, బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజ్ సంబంధించిన లక్షణాలు ఉండి ఈఎస్ఆర్ కూడా హైగా ఉన్నప్పుడు, ఓకే ఈ పేషెంట్కి పలానా పలానా జబ్బు ఉండొచ్చు అని మనం నిర్ధారించేకి సహాయపడే ఒక చిన్న టెస్ట్గా చెప్పచ్చు.